ఢిల్లీ మద్యం కేసులో కీలక ఆధారాలు సేకరించిన ఈడీ బినామీలకు ప్రముఖులతో సంబంధం ఉన్నట్లు సమాచారం ఇవాళ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించనున్న మంత్రి కేటీఆర్ సమస్యలు పరిష్కారమవుతాయని విద్యార్థుల ఆశాభావం మునుగోడు ఉప ఎన్నికపై మరింత దృష్టి సారించిన పార్టీలు నియోజకవర్గాన్ని చుట్టేస్తూనే ప్రత్యర్థులపై విమర్శలు రాజస్థాన్లో సంక్షోభం దిశగా కాంగ్రెస్ సర్కార్ సీఎల్పీ భేటీకి డుమ్మా కొట్టిన తొంభై మందికి పైగా ఎమ్మెల్యేలు చైనాలో అధికారం సుస్థిరం చేసుకునేలా జిన్పింగ్ అడుగులు సిపిసి సమావేశాల వేదికగా పావులు కదుపుతున్నట్లు చర్చ ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి తీగలాగితే డొంక కదులుతోంది కేసుకు సంబంధించి ఇప్పటికే తెలుగు రాష్టాల్లో సోదాలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది తనిఖీలు చేస్తున్నా కొద్దీ పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం బినామీలకు పలువురు ప్రముఖులతో సంబంధం ఉన్నట్లు సమాచారం తనిఖీలో లభించిన వివరాలను ఇప్పటికే ఆదాయ పన్ను శాఖకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అందించినట్లు తెలిసింది ఒక్క కేసు వందకు పైగా ఖాతాల ప్రవాహాన్ని పట్టించింది వాటి మాటున దాగిన బినామీ వ్యక్తులు వారి వెనుక ఉన్న పెద్దల బండారాన్ని బట్టబయలు చేయబోతోంది ఎక్కడో దిల్లీలో మొదలైన మద్యం కేసు ఇప్పుడు అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖుల మెడకు చుట్టుకోబోతోందని ఇందులో అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారని విశ్వసనీయ సమాచారం మద్యం కేసులతో సంబంధం ఉన్నవారు కొద్దిమందే అయినా ఇతరత్ర వ్యాపార కార్యకలాపాలు అనధికారిక పెట్టుబడి నల్లధనాన్ని చట్టబద్ధం చేసే యత్నానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది ఢిల్లీ మద్యం ముడుపుల వ్యవహారానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు ఇప్పటికే మూడుసార్లు సోదాలు నిర్వహించారు ముఖ్యంగా హైదరాబాద్లో నివసిస్తున్న అరుణ్ రామచంద్ర పెళ్లైని ఆ కేసులో సీబీఐ నిందితునిగా చేర్చడంతో ఆయనతో కలిసి వ్యాపారాలు చేస్తున్న వారిపైన దర్యాప్తు సంస్థలు విచారణ మొదలుపెట్టాయి అందులో భాగంగా తొలుత పెళ్లై ఇళ్లు కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది అనంతరం ఆయనతో వివిధ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్న బోయినపల్లి అభిషేక్ ప్రేమసాగర్ కండ్రా తదితరులపై దృష్టి సారించింది వాస్తవానికి అంతటితో ఈడీ దర్యాప్తు పూర్తవుతుందని అంతా భావించారు కానీ అనూహ్యంగా మద్యం ముడుపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరికి దోమల్గూడకు చెందిన గోరంట్ల అసోసియేట్స్ సంస్థ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు అక్కడ చేసిన సోదాలు మద్యం కేసు దర్యాప్తును మలుపు తిప్పినట్లు తెలుస్తోంది పదుల సంఖ్యలో సంస్థలు వాటికి సంబంధించి వందకు పైగా ఖాతాల వివరాలు ఈడీ చేతికి చిక్కినట్లు సమాచారం వెన్నమునేని శ్రీనివాసరావు విషయం అలాగే బయటకొచ్చింది గోరంట్ల కార్యాలయంలో సోదాలు చేసే వరకు ఆయనెవరో ఈడీ అధికారులకు తెలియదు అక్కడ లభించిన పత్రాల ఆధారంగా అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న శ్రీనివాసరావుకు చెందిన వివిధ ఖాతాల నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు రాష్ట్రంలోని పలువురు ప్రముఖులకు శ్రీనివాసరావు బినామీ కావచ్చని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు మరో రెండు సాఫ్ట్వేర్ సంస్థల పేర్లు అలాగే వెలుగులోకి రావడంతో వాటిలో సోదాలు చేశారు తనిఖీల్లో బయటపడిన సంస్థలు ఖాతాల్లో కొన్నింటికి మద్యం కేసుతో సంబంధం లేకపోయినా అనుమానాస్పద లావాదేవీలున్నందున వాటిని విడిగా దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఆ ఖాతాల వెనుక ఉన్న వ్యక్తులు సంస్థలు బినామీలేనని వారు ఎవరికి బినామీలనేది నిగ్గు తేలితే మరోమారు రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశముందని ప్రచారం సాగుతోంది వారిపై ఆదాయ పన్ను చట్ట నిబంధనల ప్రకారం బినామీ నిరోధక చట్టం ప్రయోగించే అవకాశం ఉంది విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈడీ సోదాల్లో వెల్లడైన వివరాలను ఇప్పటికే ఆదాయ పన్ను శాఖకు అందించినట్లు తెలుస్తోంది త్వరలోనే ఆ శాఖ రంగంలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో జైనత్ మండలం దీపాయిగూడకు చేరుకుంటారు అక్కడ మాతృ వియోగంతో ఉన్న ఎమ్మెల్యే జోగురామన్నను కేటీఆర్ పరామర్శిస్తారు అనంతరం ఆదిలాబాద్ లోని బీజీఎన్చి డేటా సొల్యూషన్ సందర్శించి అక్కడ ఉద్యోగులతో మాట్లాడతారు ఆ తర్వాత నిర్మల్ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి విద్యార్థులతో కేటీఆర్ భేటీ అవుతారు అనంతరం వారితో కలిసి భోజనం చేయనున్నారు ట్రిపుల్ ఐటీలో సమస్యలు పరిష్కరించాలంటూ జూన్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు అక్కడికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మరోసారి ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా కేటీఆర్ను తీసుకువస్తానని చెప్పారు ఆ హామీ మేరకు కేటీఆర్ తో కలిసి సబితా ఇంద్రారెడ్డి ట్రిపుల్ ఐటీకి వెళ్లనున్నారు కేటీఆర్ రాకతో తమ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మునుగోడు ఉప ఎన్నికపై పార్టీలు మరింత దృష్టి సారించాయి ప్రజల మనలు పొందేందుకే నేతలు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే ప్రచారం షురు చేసిన కాంగ్రెస్ భాజపా నేతలు గడప గడపకు వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు ఎవరికి వారు ఉప ఎన్నిక గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న తెరాస ప్రజల్లోకి వెళుతుండగా కాంగ్రెస్ భాజపా ఇంటింటి ప్రచారం చేస్తున్నాయి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు సంస్థాన్ నారాయణపురం మండలం బోటిమీది తండ వాయిలపల్లి జనగాంలో పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో కలిసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించిన రేవంత్ రెడ్డి కొంతమంది నాయకులు స్వార్థం కాంట్రాక్టుల కోసం ఉప ఎన్నిక తీసుకొచ్చారని విమర్శించారు మునుగోడుగడ్డపై కాంగ్రెస్ను గెలిపిస్తే పోడు భూముల సమస్య కొట్లాడి పట్టాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని వెల్లడించారు తెరాస భాజపాలను ఎందుకు గెలిపించాలో చెప్పాలని డిమాండ్ చేశారు ఈ గిరిజనుల సోదరులకు ఎనిమిదేళ్లలో కానీ ఓ పింఛన్ ఓ ఓ ఇల్లు ఉద్యోగం ఇచ్చిండా ఓ ఎకరం భూమి ఇచ్చినా కనీసం ఈసమో మాసం ఏమైనా మనకు బంగారం తెచ్చిండా ఒక్కసారి ఆలోచన చేయమని ఆడపడుచు అడుగుతున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లు ఇవాళ అవి గుంజుకునే పరిస్థితి వచ్చి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములను ఇవాళ వాళ్ళు గుంజుకుంటున్నారు ఆనాడు మనం పాస్ పుస్తకాలు ఇచ్చి పెట్టి పైసలు తెచ్చుకుంటే ధరణి తీసుకొచ్చి ఆ దరిద్రమైన ధరణి తీసుకొచ్చి మన పాస్ పుస్తకాలు ఇవ్వకుండా మన భూముల్ని గుంజుకునే పరిస్థితి వచ్చింది మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ గెలవాలి అప్పుడే ఈ కేసీఆర్ కు ఈ నరేంద్ర మోడీకి కడుపుల భయం జ్వర మునుగోడులోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ బూత్ ఇన్ఛార్జీలు శాఖ అధ్యక్షులు మండల సమన్వయకర్తలతో సీఎల్పీ నేత భట్టి రమణారావు పాల్గొన్నారు అబద్దాలను ప్రచారం చేయడంలో తెరాస భాజపాను మించిన వారు లేరని ఆరోపించారు దేశ సంపద ప్రజలకు దక్కాలంటే కాంగ్రెస్ ని గెలిపించాలని దారాదత్వం చేస్తున్న నరేంద్ర మోడీ గారి ముఖాన్ని ఒకసారి అట్లాగే విష ప్రచారం చేస్తూ రాష్ట్రంలో విభజన చేస్తూ మత కల్లోలా సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి ముఖాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకొని ఈ భారత బీజేపీ గురించి ఎంత దూరంగా పెడితే అంత మంచిది అనేది ఈ ప్రాంత ప్రజలు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇక టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఐదు లక్షల కోట్లు అప్పు చేశాను రాష్ట్రంలో జరుగుతున్న మరో ఉప ఎన్నికల్లో భాజపా గెలవడం ఖాయమని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా సురదాస్ భవన్ అంధుల పాఠశాలలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు తెరాస పాలనతో విసిగిపోయిన జనం మార్పు కావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు అవినీతి కుటుంబ పాలనను అంతం చేయడానికి భాజపాకు మద్దతివ్వాలని మునుగోడు ప్రజలను కోరారు ప్రజల దృష్టి మళ్లించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి హామీలకు తెరలేపారని లక్ష్మణ్ విమర్శించారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా కూడా కేసీఆర్ గారు ప్రజలను ప్రలోభ పెట్టడానికి హుజురాబాద్ ఎన్నికలు వస్తే దళిత బంధు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే పదివేల రూపాయలు నగదు కాకుండా బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని ఇవాళ మునుగోడు ఉప ఎన్నిక సంభవించారు గిరిజన బంధు ఇవన్నీ కూడా బంధులన్నీ కూడా ఎన్నికల స్థాయిలలో మాత్రమే ఈ వర్గాల భవిష్యత్తుతో కూడుకున్న ఎన్నిక తెలంగాణ ప్రజల సమాజంతో కూడుకున్న ఎన్నిక కాబట్టి ఉద్యమకారులకు ఉద్యమ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నిక కాబట్టి బీజేపీని గెలిపించాల్సిగా ఈ సందర్భంగా కోర్టు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది త్వరలో ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్న నేతలు అంతకు ముందే నియోజకవర్గాన్ని చుట్టేయాలని పార్టీలు భావిస్తున్నాయి రాష్టం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ముప్పై ఆరు పేల ఎనిమిది వందల తొంభై కోట్లు సబ్సిడీగా అందించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి రాష్టం ఏర్పడిన ఆరు నెలల్లో విద్యుత్పై సమీక్షించి రైతులకు నాణ్యమైన తొమ్మిది గంటల కరెంట్ అందుబాటులోకి తెచ్చారని పెల్లడించింది రెండు పద్దెనిమిది జనవరి ఒకటి నుంచి వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ పథకం అమలులోకి వచ్చింది దేశంలో ఇరవై నాలుగు గంటల పాటు ఇరవై ఆరు లక్షల తొంభై ఆరు పేల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది విద్యుత్ వినియోగం పద్నాలుగు పేల నూట అరవై మెగావాట్ల పీక్ కు చేరుకుంది తలసరి విద్యుత్ వినియోగ వృద్దిలో తెలంగాణ రాష్టం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని ప్రభుత్వం ప్రకటించింది జాతీయ తలసరి విద్యుత్ వినియోగం కంటే డెబ్బై మూడు శాతం అధికంగా ఉందని ఇది తెలంగాణ రాష్ట ప్రగతికి నిదర్శనమని ప్రభుత్వం వెల్లడించింది భూమి కోసం భుక్తి కోసం సంఖ్యల నుంచి విముక్తి కోసం జరిగింది సాయుధ పోరాటమైతే అందులో తెలంగాణ నిప్పు కణికగా నిలిచింది చాకలి ఐలమ్మ ఆడది అబల కాదు సబల అని నిరూపించి దాస్య విమోచన కోసం భూస్వామ్యులతో పోరాడి అమరురాలైంది బహుజన ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ జయంతిని నేడు రాష్ట వ్యాప్తంగా ఎదురొడ్డి ఎందరూ అమరులయ్యారు స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ప్రాణాలర్పించి వీరయోధులుగా చరిత్రలో నిలిచిపోయారు డెబ్బై ఐదేళ్లైన ఆ పోరాట యోధుల ధైర్యం తెగువ త్యాగనిరతి ఎప్పటికీ మరచిపోలేం వెట్టి చాకరి విముక్తి కోసం కొంగు బిగించి ఉద్యమంలోకి దూకి భూస్వాములకు వణుకు పుట్టించింది వీరనారి చాకలి ఐలమ్మ పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురంలో చాకలి ఐలమ్మ జన్మించారు వివాహం చేసుకుని పాలకుర్తికి వచ్చిన ఆమె వేల ఎకరాల అధిపతిగా ఉన్న దొరతోపిడిని ధైర్యంగా స్ఫూర్తినిచ్చింది కులవృత్తితో కుటుంబం గడవడం కష్టమై వ్యవసాయం చేద్దామని కొంత భూమి కవులుకు తీసుకోవడం విష్ణురు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి దొరకు కంటగింపుగా మారింది దీంతో ఐలమ్మను చిత్రవదకు గురిచేశాడు ఎదురించిన ఐలమ్మ గడీకి వచ్చి పనిచేసేది లేదని ధైర్యంగా చెప్పగా కౌలు చేసుకుంటున్న భూమిని రామచంద్రారెడ్డి లాక్కున్నాడు ఆ భూమి తనదేనని పంటను కోసుకురమ్మని వంద మందిని పంపిస్తే వారిపై కాళికలా తిరగబడింది ఐలమ్మ ఇంటిని తగలబెట్టేస్తే కొంగు బిగించి రోకలి బండను చేతపట్టి ఉద్యమించింది రైతులు కూలీలను ఏకం చేస్తుంది ఆమె యొక్క పాత్ర నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన పాత్ర ఆమె మీద జరిగినటువంటి అకృత్యాలు ఆమె పడినటువంటి బాధ ఆవేదన చాలామంది ఎట్టి సాకిరి చేసినటువంటి వాళ్ళను ఎట్టి సాకిరి నుంచి విముక్తి కావడం జరిగింది మరి పెద్ద యొక్క భూములను కానీ ప్రభుత్వ భూములను కానీ పేద ప్రజలకు పంచడం కూడా జరిగింది కాబట్టి ఆమె చేసినటువంటి పోరాటం ఏదైతే ఏదైతే ఉన్నదో ఆనాటి అరజన గిరిజన బడుగు బలహీన వర్గాల కొరకు మరి పేద ప్రజల కొరకు ఎంతో ఉపయోగపడేటటువంటిది అదే ప్రజలందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటంగా భావిస్తూ మరి ఎదిరించడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం అప్పుడు ఉన్న పట్వారి శేషగిరిరావు పెత్తందారుల నుండి విముక్తి పొందడానికి ఎట్టి చాకిరి భూమి కోసం వృత్తి కోసం ఒక నిప్పు కనికగా పోరాడిన శాకలైలమ్మ విష్ణూరి రామచంద్రారెడ్డి గారిని కూడా భూ పెత్తందారుల నుంచి వెళ్ళి విముక్తి పొందడానికి ఎంతో పోరాటం చేసింది మొట్టమొదటి మహిళగా పేరు పొందింది రాష్ట్రంలో ఉద్యమకారులలో ఆ ఉద్యమం చేసిన తిరుగుబడి చేసిన సాకలి ఐలమ్మ ఉద్యమం చాలా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి బాంచన్ని కాళ్ళు ముక్కుతా అన్న జనం చేత బంధువుకులు పట్టించి సాయుధ పోరాటంలో ఓ అగ్ని కణంలా మారిన ఐలమ్మ పంతొమ్మిది సెప్టెంబర్ పదిన అమరురాలైంది ఐలమ్మ భూ పోరాటం మొదలుకొని సాయుధ పోరాటం వరకు నాలుగు వేల మంది అశువులు వాస్తే గాని ఈ గడ్డకు స్వేచ్ఛ స్వాతంత్రాలు దక్కలేదు ఈ పోరు నాడు నేడు స్ఫూర్తిదాయకంగా మహిళలు తమ అతి కోసం చాకలి ఐలమ్మ స్పూర్తితో పోరాటాలు చేయాలని రాష్ట వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు ఐలమ్మ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో మహాత్మా పూలే ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అన్ని రంగాల్లోనూ మహిళలు ఎదగాలన్న డిహెచ్ మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్న పలువురిని సత్కరించారు మహిళా సాధికారత కేవలం మాటల్లో తప్ప చేతల్లో కనిపించడం లేదన్న శ్రీనివాసరావు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సకులు మగవారు ముందుకు రావాలన్నారు కోసం చేసిన ప్రయత్నమే ఈ రోజు వారి ద్వారా తెలంగాణ సాయుధ పోరాటానికి అంకురార్పణై ఎక్కడైతే కొన్ని లక్షల ఎకరాలు భూస్వాముల కింద పెత్తందారుల కింద వాళ్ళ సంతోషాల కోసం వాళ్ళ సుఖాల కోసం అవన్నీ వాడుకుంటున్న సందర్భంలో వారు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజున్న నిజాం సర్కార్ కింద ఉన్న ప్రజలందరూ కూడా ఆ నిజాం సర్కార్ వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా కానివ్వండి ఆంధ్ర మహాసభ ద్వారా కానివ్వండి ఏదైతే పోరాటాలు చేస్తున్నారో ఆ పోరాటాల ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్నాం హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్ష ఎన్నికల్లో అల్లు అరవింద్ ప్యానెల్ విజయం సాధించింది ఆ ప్యానెల్ నుంచి పోటీ చేసిన ప్రముఖ నిర్మాత నిర్మాతరావు మరోసారి ఎఫ్ఎన్సీసీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన నిర్మాత నటుడు బండ్ల గణేష్ ఓడిపోగా ఆయనపై తుమ్మల రంగారావు విజయం సాధించారు ప్రతి రెండేళ్లకోసారి ఫిలిం నగర్ క్లబ్కు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు మొత్తం నాలుగు ఆరు వందల మంది సభ్యులున్న ఆ సెంటర్లో పంతొమ్మిది వందల మందికి ఓటు హక్కు ఉంది వారిలో మెజార్టీ సభ్యులైన నిర్మాతలు దర్శకులు ఇతర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు అల్లు అరవింద్ సురేష్ బాబు కేఎల్ నారాయణ ప్యానెల్లోని సభ్యులే గెలుపొందారు సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ సాహిత్య సంస్కృతి సామాజిక రాజకీయ చైతన్యానికి ప్రతీక అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు సురవరం మనవరం అంశంపై తెలుగు రాష్టాల్లోని కవులు నూట ఇరవై ఆరు కవితలతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూలూరు గౌరీశంకర్ పాల్గొని తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యకురాలు మంత్రి శ్రీదేవి పలువురు కవులు కవియితులతో కలిసి సురవరం మనవరం పుస్తకాన్ని ఆవిష్కరించారు సురవరం ప్రతాపరెడ్డి సంఘ సంస్కర్తగా ప్రగతిశీల ప్రయుక్తగా ఎంతో కృషి చేశారని కొనియాడారు సభకు ముందు ప్రముఖ కవి రామకృష్ణ చంద్రమౌళి నిర్వహణలో కవి సమ్మేళనం ఆకట్టుకుంది దేశం కోసం సమాజం కోసం పనిచేయాలని పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సందేశం ఇచ్చారని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు హైదరాబాద్ మల్కాజ్గిరిలో నిర్వహించిన పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి పేడుకల్లో ఆయన పాల్గొన్నారు దీన్ దయాల్ ఉపాధ్యాయం దేశం కోసం చేసిన కృషి ఆయన భావజాలం గురించి ప్రజలంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ సీనియర్ మురళీధర్ రావు పాల్గొన్నారు అంత్యోద కార్యక్రమం అనేది చాలా పెద్ద ఎత్తున గ్రామసీమల్లో నడుస్తుంది సో ఆ విధంగా సంక్షిప్తంగా చెప్పాలంటే నీ దాని ఉపాధ్యాయు ఇచ్చినటువంటి సందేశం దేశం కోసం మనం పనిచేయాలి సమాజం కోసం పనిచేయాలి నిస్వార్థంగా పనిచేయాలి నీతివంతంగా పనిచేయాలి ఇవన్నీ కూడా సామాజిక కార్యకర్తలకు చాలా అవసరం అందుకని పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ ఆయన కేవలం ఒక రాజనీతిజ్ఞుడే కాదు ఆయన గొప్ప సిద్ధాంతం ప్రతిపాదించినటువంటి గొప్ప నాయకుడని అని ఏకాత్మ మానవాత్మ ప్రతిపాదించిన మహానుభావుడు పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ అని నేను మీకు మనవి చేస్తున్నా పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ వేదికగా జరిగిన భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ లో ఓ విఆర్ఐ నిరసన తెలిపాడు రాష్టంలోని ఇరవై ఓడు మేల మంది వీఆర్ఏల తరపున ఫ్లకార్డు పట్టుకుని రాష్ట ప్రభుత్వానికి ఖమ్మం రూరల్ మండలానికి చెందిన అజయ్ నిరసనను వ్యక్తపరిచారు ఇటీవలే వారి డిమాండ్లపై మంత్రి కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుమేశ్ కుమార్ వీఆర్ఏ ప్రతినిధులతో చర్చలు జరిపారు సమ్మె విరమించాలని మంత్రి సీఎస్ వారిని కోరగా డిమాండ్లపై అధికారికంగా జీవో ఇస్తే వెనక్కి తగ్గుతామని స్పష్టం చేశారు అప్పటి వరకు సమ్మె కొనసాగిస్తామని వారు తెలిపారు నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి ఆలయాన్ని అలంకరించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు నవరాత్రి పేడుకలకు సంబంధించిన కరపత్రాలను మంత్రి ఇంద్రకరణ్ ఆవిష్కరించారు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు బాసర ఆలయంలో క్యూ లైన్లు ప్రత్యేక ధరలతో అక్షరాభ్యాస మండపాల ఏర్పాట్లను పర్యవేక్షించారు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు ఇవాల్టి నుంచి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు కొనసాగనున్నాయి తల్లి తప్పిపోయి నాలుగేళ్లైంది ఎన్ని చోట్ల వెతికినా జాడ కరువైంది ఆశలు వదులుకున్న సమయంలో ఆమె ఆచూకీ దొరికిందనే కబురు కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని నింపింది అసోం వద్ద బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న తల్లిని కుమారుడు సంతోషంగా ఇంటికి తీసుకొచ్చాడు జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దక్కల్ మండలం కుర్తిరావుల చెరువు గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మకు మతిస్థిమితం లేదు ఆమెకు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలున్నారు భర్త జమ్మన్న కలిసి ఆమె కుమారుల వద్ద ఉండేది మతి స్థిమితం లేకపోవడం వల్ల తరచూ ఇంటి నుంచి వెళ్లిపోయి మళ్లీ తిరిగొచ్చేది అనంతరం ఇంటి నుంచి వెళ్లిన నాగేశ్వరమ్మ తిరిగి రాలేదు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఆమె భర్త మృతి చెందాడు ఆ తర్వాత తల్లి జాడ కోసం కుమారులు వెతికినా ఫలితం లేకుండా పోయింది రెండు రోజుల క్రితం అసోంలోని ఓ ఆశ్రమంలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నాగేశ్వరమ్మ ఉన్నట్లు సమాచారం వచ్చింది ఏపీకి చెందిన ఓ జవాన్ ఆమెను గుర్తించి హైదరాబాద్ లో తెలిసిన వారికి సమాచారం ఇచ్చారు వారు పోలీసులకు చెప్పడంతో నాగేశ్వరమ్మ కుమారులను పిలిపించి తల్లి గురించి తెలిపారు పోలీసులు చూపించిన ఫోటోలో తల్లిని గుర్తించిన పెద్ద కుమారుడు వెంకటన్న ఆమె దగ్గరికి వెళ్లారు అసోంలోని కాచర్ జిల్లా ఉత్తర్ బార్నిక్ నగర్లోని వృద్ధాశ్రమంలో ఉన్న నాగేశ్వరమ్మను కలిసి భావోద్వేగానికి లోనయ్యాడు తల్లిని స్వగ్రామానికి తీసుకొచ్చారు నాలుగేళ్ల క్రితం ఇంటి నుంచి తప్పిపోయిందన్న కుమారులు ఏళ్లపాటు ఆచుకీ కోసం వెతికినా దొరక్కపోవడంతో ఆశలు వదులుకున్నామని చెప్పారు ఇప్పుడు తిరిగి రావడంపై కుమారులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఇక పోయింది అక్కడ ఇక్కడ తిరిగి వచ్చే కూడా మాకు ఇంకా ఎక్కడ కనపడలే కొంచెం వరకు కంప్లైంట్లు కూడా పెట్టించి స్టేషన్ల పడితే కూడా కనిపించినందుకు బంగ్లాదేశ్ బార్డర్లో తిమ్మ అంట అంటున్నా ఏం లేదు మీ అమ్మ పోయి అన్న సరే తానం ఉంది మీరు తోలుకుంటాం తోలుకుంటాం సరళని ఇన్ఫర్మేషన్ ఇచ్చా చాలా సంతోషం లేదు అంటే ఏదో మా కమ్లారైతే మా అమ్మగా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఏదో జరిగి మా నాయన పోయినాడు అప్పుడు బాధపడుతున్నాడు ఏదో ఎప్పుడైనా దేవుడు తీసుకుపోయి తోడే ఇప్పుడు అమ్మ అదిలే ఇది లేదన్నట్టు మా శీతలారా చేసు లేనట్టు పోయింది కదా అనే బాధ ఉండే అప్పుడు ఇప్పుడు ఏదో మా వచ్చింది మాకు సంతోషమే కొన్నాళ్ళకి బాగుంది పింఛన్ పోయి పింఛన్ తీసుకోండి ఇంచెం తీసుకొని ఇంకా మొగుంది నివ్వు నీరు ఆ దారిని ఇవ్వని ఆ దారిని పోతాను బిడ్డ వస్తాను పోయింది ఇంకా అక్కడ నుంచి అక్కడ పోయింది రెండు మాటలు మూడు మాటలు కూడా మాకు మా ఊరికి ప్రదేశం వస్తే వేస్తే కోడికి హోటల్ కోటలు కూడా అతకిచ్చిర్రీ దొరకలే ఇంకా మళ్ళీ పలానా కాడ ఉంది పలానా కాడ ఉందంటే మళ్ళీ శివం పెట్టుకొని కూడా పోయొచ్చు అట్లా కూడా వేయచ్చు ఈ పలానా కాడ ఉందంటే తోలు అని పోయేచ్చుర్రీ అట్ట కూడా దొరకలే సార్ ఆయన మధ్య దేవుని దేవాలన్నా అందరూ ఆశీర్వాదం వలన మళ్ళీ ఈరోజు తల్లి నాగేశ్వరమ్మను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కుటుంబ సభ్యులు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రెండు రాష్టాల్లో ఒకటైన రాజస్థాన్లో రాజకీయ సంకోభం నెలకొంది సీఎం అశోక్ గెహ్లట్ వర్గానికి చెందిన తొంభై మందికి పైగా ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజకీయాలకు సిద్దమయ్యారు సీఎం అశోక్ గెహ్లత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న నేపథ్యంలో ఆయన వారసుడి ఎంపిక కోసం ఏర్పాటు చేసిన సీఎల్పీ సమాపేశానికి వారంతా డుమ్మా కొట్టారు ఏఐసీసీ ప్రతినిధులతో సీఎం వర్గానికి చెందిన బృందం కలిసినా ప్రతిష్టంభన వీడలేదు పక్ష సమావేశానికి ముందు రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది తదుపరి సీఎం గా సచిన్ పైలట్ నియమితులయ్యే అవకాశముందని భావించి సీఎం అశోక్ గెహ్లోత్ వర్గానికి చెందిన తొంభై మందికి పైగా ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్దమయ్యారు సీఎం అశోక్ గెహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైన నేపథ్యంలో ఆయన వారసు ఎంపిక చేసేందుకు పార్టీ అధిష్టానం ఆదివారం శాసనసభాపక్ష సమావేశం జరపాలని నిర్ణయించింది అంతకుముందు జైసల్మేర్ లో మాట్లాడిన సీఎం అశోక్ గెహ్లోత్ తదుపరి సీఎల్పీ నేత ఎంపిక బాధ్యత సోనియాకు అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం ఆమోదిస్తారని చెప్పారు కానీ సిఎల్పీ భేటీకి కొన్ని గంటల ముందు పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి మంత్రి శాంతి ధరివాల్ నివాసంలో సుదీర్ఘంగా సమావేశమైన ఎమ్మెల్యేలు గతంలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించిన వారిని సీఎం గా చేస్తే ఒప్పుకునేది లేదంటూ పరోక్షంగా సచిన్ పైలట్ ను ఉద్దేశించి పేర్కొన్నారు భేటీ తర్వాత ఎమ్మెల్యేలంతా బస్సుల్లో స్పీకర్ సిపి జోషి నివాసానికి వెళ్లారు ఈ సమయంలో సీఎం నివాసం వద్ద పార్టీ పరిశీలకులు మల్లికార్జున ఖర్గే అజయ్ మాకేన్ ఎమ్మెల్యేల కోసం ఎదురు చూశారు సచిన్ పైలట్ ఆయన మద్దతు ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ సీఎల్పీ భేటీ జరగలేదు రెండు వందల మంది ఎమ్మెల్యేలు ఉన్న రాజస్థాన్ శాసనసభలో కాంగ్రెస్ కు నూట ఎనిమిది మంది సభ్యుల బలం ఉంది స్పీకర్ ను తొంభై మంది ఎమ్మెల్యేలు కలిసినట్లు పేర్కొన్న గెహ్లోత్ వర్గీయులు వారు రాజీనామా లేఖలు సమర్పించినట్లు చెప్పారు అయితే ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు అర్ధరాత్రి తర్వాత పార్టీ పరిశీలకులు ఖర్గే మాకేన్ గెహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడేందుకు ప్రయత్నించారు మంత్రులు శాంతి ధరివాల్ ప్రతాప్ సింగ్ మహేష్ జోషి సీఎం గెహ్లోత్ సలహాదారు సన్యం లోధా ఏఐసిసి పరిశీలకులను కలిసినప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతోంది అధిష్టానం ముందు మూడు డిమాండ్లు పెట్టినట్లు వారు తమ మద్దతుదారులకు చెప్పారు పార్టీ సంస్థాగత ఎన్నికలయ్యే వరకు సీఎం ఎంపిక నిలిపివేయాలని రెండు పేల ఇరవైలో పైలట్ వర్గం తిరుగుబాటు సమయంలో ప్రభుత్వాన్ని కాపాడిన వారిని తదుపరి సీఎంగా ఎంపిక చేసేందుకు సీఎం గెహ్లోత్ కు అవకాశం ఇవ్వాలన్నారు ఎమ్మెల్యేల అభిప్రాయం పరిగణలోకి తీసుకోవాలని ఆ తర్వాత అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అంగీకరిస్తామని స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు తెలిపారు అయితే ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్దపడటంపై పార్టీ అధినాయకత్వంతో మాట్లాడిన సీఎం గెహ్లోత్ తన చేతుల్లో ఏమీ లేదని పేర్కొన్నట్లు సమాచారం పార్టీ అధిష్టానానికి సన్నిహితుడైన కేసీ వేణుగోపాల్ తో ఈ మేరకు అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఎమ్మెల్యేలంతా ఆగ్రహంతో ఉన్నారని గెహ్లోత్ అన్నట్లు పేర్కొన్నాయి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సీఎం అశోక్ గెహ్లోత్ సీఎం పదవిని వదులుకునేందుకు విముఖంగా ఉన్నారు అయితే ఒక వ్యక్తికి ఒక పదవి అన్న పార్టీ విధానం కొనసాగాలన్న రాహుల్ వ్యాఖ్యలతో వ్యూహం మార్చిన ఆయన తాజా సంక్షోభానికి తెరలేపినట్లు తెలుస్తోంది సచిన్ పైలట్ సీఎం కాకుండా అడ్డుకునేందుకు తన వర్గం ఎమ్మెల్యేలతో మూకుమ్మడి రాజీనామాల డ్రామాను ముందుకు తెచ్చినట్లు సమాచారం మరోవైపు అధికార కాంగ్రెస్లో నాయకత్వ మార్పుపై భారీ హైడ్రామా నెలకొన్న నేపథ్యంలో రాజస్థాన్లో రాష్ట్రపతి పాలన విధించే సూచనలు కనిపిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ పేర్కొంది అధికార కాంగ్రెస్ను శిబిరాల ప్రభుత్వమని పేర్కొన్న కమలం పార్టీ రాజస్థాన్ను దేవుడే కాపాడాలని ట్వీట్ చేసింది మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నేతగా ఎదిగిన అధ్యకుడు జిన్పింగ్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నారు ఇందుకోసం వచ్చే నెలలో జరిగే అతి కీలకమైన సిపిసి సమాపేశాలకు జిన్పింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు మూడు వందల మంది ప్రతినిధులు ఎన్నికైనట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ పెల్లడించింది ఫలితంగా జిన్పింగ్ మూడోసారి చైనా అధికార పగ్గాలు చేపట్టేందుకు ఆ సీపీసీ సమాపేశాల్లోనే ఆమోదం లభించనుందని విస్తృతంగా చర్చ జరుగుతోంది చైనా కమ్యూనిస్టు పార్టీ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న జిన్పింగ్ తన అధికారాన్ని శాశ్వతం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు ఇందులో భాగంగా అక్టోబర్ పదహారున జరిగే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా సిపిసి సమావేశానికి జిన్పింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా సభ్యులు ఎన్నికయ్యారు ఇరవయవ సిపిసి సమావేశానికి హాజరయ్యేందుకు మొత్తం రెండు రెండు వందల తొంభై ఆరు మంది ప్రతినిధులను జిన్పింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నుకున్నట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది అయితే వీరి ఎన్నిక జిన్పింగ్ రూపొందించిన మార్గదర్శకాలు సిద్ధాంతాలకు అనుగుణంగా జరిగినట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది దీంతో గత కొన్ని రోజులుగా జిన్పింగ్ ను బంధించారు పదవి నుంచి తొలగించారు అంటూ వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయింది అదేవిధంగా మూడోసారి చైనా అధ్యక్ష పగ్గాలు చేపట్టాలన్న తన లక్ష్యానికి జిన్పింగ్ మరింత దగ్గరైనట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు Dr. పదహారున జరిగే సిపిసి సమావేశాలు ఈసారి ఎంతో ప్రత్యేకమైనవి అధ్యక్షుడిగా మిలిటరీ అధినేతగా బాధ్యతలు చేపట్టి జిన్పింగ్ పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి దేశాధ్యక్ష పదవికి రెండు సార్లకు మించి పదవిలో ఉండకూడదని అరవై ఎనిమిదేళ్లు నిండిన తర్వాత రిటైర్ అవ్వాల్సిందేనని చైనా శక్తివంతమైన నేత మావో జడాంగ్ తర్వాత అధికారంలోకి వచ్చిన డెండ్ జియాపివోంగ్ నిర్దేశించారు అయితే ఈ నిబంధనను మారుస్తూ గతేడాది నవంబర్లో జరిగిన సిపిసి కేంద్ర కమిటీ సమావేశారు తీర్మానం తీసుకొచ్చారు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా తన వందేళ్ల చరిత్రలో చేసిన మూడో చారిత్రక తీర్మానంగా అది నిలిచింది ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరిగే సిపిసి సమావేశాల్లో మూడోసారి మరో ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం అధికారంలో కొనసాగేందుకు జిన్పింగ్ కు సిపిసి మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది